అంటే వెన్ యువర్ వి స్టార్ట్ ద వాటర్ సప్లై సార్ కొంచెం ఎక్కువ ఉంటుంది. క్లియర్ వాటర్ ఉందా? క్లియర్ వాటర్ ఒకసారి పట్టుకుంటారు, డిఫరెన్స్ కనిపిస్తుంది. నియర్ ద వాటర్ ట్యాంక్ ఏరియా సార్, 0.1 కంటే తక్కువ డ్యూరింగ్ ద సప్లై టైం ఉండకూడదు. సప్లై అయిపోయింది కాబట్టి కొద్దిగా ప్రాబ్లమ్ అంటే వెన్ యువర్ వి స్టార్ట్ ద వాటర్ సప్లై సార్ కొంచెం ఎక్కువ ఉంటుంది. క్లియర్ వాటర్ ఉందా? క్లియర్ వాటర్ ఒకసారి పట్టుకుంటారు, డిఫరెన్స్ కనిపిస్తుంది. నియర్ ద వాటర్ ట్యాంక్ ఏరియా సార్, 0.1 కంటే తక్కువ డ్యూరింగ్ ద సప్లై టైం ఉండకూడదు. సప్లై అయిపోయింది కాబట్టి కొద్దిగా ప్రాబ్లమ్. ఇలాంటి శాంపిల్స్ డైలీకి వి హావ్ ఇంక్రీజ్ ద నంబర్. జాబ్ కరాలండి. వర్షాకాలం సీజన్ యాక్చువల్గా ప్రారంభమైంది. జనరల్గా వీరి వర్షాకాలం సీజన్లో అక్కడక్కడ ఈ డయారే అలాంటి యాక్చువల్గా కేసులు ఐడెంటిఫై అవుతుంటాయి. అందుకనే ముందు జాగ్రత్తగా యాక్చువల్గా సీఎం గారు యాక్చువల్గా రివ్యూ చేసి ఈరోజు ముందు జాగ్రత్త తీసుకోమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఈరోజు నేను యాక్చువల్గా పడమట్లో రెల్లీ కాలనీలో యాక్చువల్గా ఈ వాటర్ శాంపిల్స్ని ఒకసారి చూస్తాం, చెక్ చేస్తాం. ఎందుకనంటే ఎక్కడైతే ట్రీట్మెంట్ ప్లాంట్లో ఈ యొక్క క్లోరినేషన్ కోసంగా 2 ppm అక్కడ కానీ ఉంచితే అది ఎండ్ పాయింట్లు అంటే లాస్ట్ ట్యాప్కి వచ్చేసరికి మినిమం 0.2 ppm ఉండాలనేది స్టాండర్డ్. అలా ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ వాటర్ ఉంటుందని దానికోసం యాక్చువల్గా ఇప్పుడు కమిషనర్ గారితోనే వాళ్ళ అధికారులతో రావటం ఇక్కడ ఎండ్ ట్యాప్లో యాక్చువల్గా ఈ ఏరియాలో చెక్ చేసాం. చెక్ చేస్తే అది స్టాండర్డ్స్ ప్రకారం ఉంది. ఏ స్టాండర్డ్స్ అయితే ఉందో ఆ స్టాండర్డ్స్ ఈరోజు దాదాపు ఈ యొక్క విజయవాడ కార్పొరేషన్లో దాదాపు డైలీ ఒక 600 శాంపిల్స్ తీసేది. ఈరోజు వరకు 600 శాంపిల్స్ యాక్చువల్గా తీయడం జరిగింది. వాటి అన్నింటిలో కూడా యాక్చువల్గా నెగిటివ్నే ఉంది. నెగిటివ్ అంటే ఎటువంటి ప్రాబ్లం లేదని. ఈరోజు నెల్లూరు పాపులేషన్ తీసుకుంటే ఈ విజయవాడ కార్పొరేషన్ దాదాపు 12 లక్షల పైన పాపులేషన్ ఉంది. 2011 సెన్సస్ ప్రకారం అయితే 10,34,358. 2021 అది 12,41,000 అన్నారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పాపులేషన్ యాక్చువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటుంది అర్బన్ ఏరియాస్లో. వీళ్ళకి వాటర్ సప్లై ఈరోజు
187 ఎమ్మెల్డీ సప్లై చేస్తున్నారు, 187 ఎమ్మెల్డీ వాటర్. అంటే పర్ హెడ్ ఒక్కొక్కరికి 150 లీటర్స్ పర్ హెడ్ ఈరోజు వాటర్ ఈ యొక్క విజయవాడలో విజయవాడ కార్పొరేషన్లో సప్లై చేస్తున్నారు. డైలీ 2 టైమ్స్ చేస్తున్నారు. మొత్తం 1,28,812 హౌసెస్కి. అయితే జనరల్గా ఏంటంటే ఈ యొక్క రెయినీ సీజన్లో వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడైతే డ్రైన్స్లో ఓపెన్ డ్రైన్స్ ఉంటాయో ఓపెన్ డ్రైన్స్లో వాటర్ ఓవర్ఫ్లో అయ్యి అవి ట్యాప్స్లో ఎక్కడన్నా ట్యాప్స్ కనెక్షన్స్ ఎక్కడన్నా చిన్న లీక్ ఉంటే దానిలోకి పోవటం, అది ఆ నీళ్లు తాగటం, కలుషితం కావటం దానివల్ల జరుగుతుంటుంది. అందుకని యాక్చువల్గా అధికారులందరికీ మన టెలికాన్ఫరెన్స్ పెట్టి స్టేట్ మొత్తం ఆల్ అన్ని మున్సిపాలిటీస్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఇమీడియట్గా సిల్ట్ డ్రైవ్ చేయమని. 2014-19 దా కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ చేయమనేవాడు, సిల్ట్ డ్రైవ్. ఎందుకంటే కాలువల్లో ఉండే డ్రైన్స్లో ఓపెన్ డ్రైన్స్లో ఉండే సిల్ట్ తీసేస్తే వాటర్ ఫ్రీగా ఫ్లో అయితే అప్పుడు ఏమవుతుందంటే స్ట్రక్ కాదు, అప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వీలైనంత వరకు మినిమైజ్ కావటానికి ఉంటుంది. దాని మీద యాక్చువల్గా స్పెషల్ డ్రైవ్ చేయమన్నాం. ఇవాళ కూడా అధికారులతో కూర్చొని దీని మీద డ్రైవ్ చేసి సిల్ట్ తీసి వీలైనంత వరకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూడటం జరుగుతుంది. అంటే ఇప్పటికి డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉంది. మంటల్లో కూడా సార్ అందరూ చూశారు, ఇప్పటికీ మెరుగుపడలేదు. అదో దశాబ్ద కాలంగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎలాంటి డ్రైన్లు అన్నారు ఇంతవరకు సంబంధించి? ఇక్కడ 2 రకాలండి. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఒకటి, తర్వాత ఓపెన్ డ్రైన్స్, క్లోజ్డ్ డ్రైన్స్. ఇప్పుడు యాక్చువల్గా అండర్ గ్రౌండ్ సివరేజ్ క్లోజ్ డ్రైన్స్కి యాక్చువల్గా మ్యాక్సిమం వీలైనంత వరకు పూర్తి చేయాలని యాక్చువల్గా ప్రయత్నిస్తున్నాం. అది వస్తే యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ జీరో అయిపోతాయి. ఈరోజు ఓపెన్ డ్రైన్స్ ఉంటాం, ఓపెన్ డ్రైన్స్ పక్కనే ఈ ట్యాప్ లైన్స్ ఉండటంతో జరుగుతుంది. అలా కాకుండా అండర్ గ్రౌండ్ సివరేజ్ అది 100% వచ్చిన రోజు ఈ ప్రాబ్లం అవుతుంది. దానికి ఫైనాన్స్ అమౌంట్ చాలా ఎక్కువ అవుతుంది. దాన్ని కూడా స్టేజ్ బై స్టేజ్ ఆల్ మున్సిపాలిటీస్ చేస్తాం. దానికి కొంత సమయం తీసుకుంటుంది. థ్యాంక్ యూ.